నమస్తే, ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. జిల్లా ప్రధాన కేంద్రమైన కాకినాడలో శ్రీ సూర్యచంద్ర హోమియో హాస్పిటల్ ను నగర మేయర్ చిక్కాల రామచంద్రారావు, డాక్టర్ చెల్లా రవికుమార్లతో కలిసి ప్రారంభించిన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో నూతనంగా శ్రీ సూర్యచంద్ర హోమియో హాస్పిటల్ ను సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, నగర మేయర్ సుంకర పావని, చిక్కాల రామచంద్రారావు చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ చెల్లా రవికుమార్ మాట్లాడుతూ, ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన డాక్టర్ కిరణ్, డాక్టర్ కమలకు కృతజ్ఞతలు తెలుపుతూ, హోమియో వైద్యం అనేది ఇప్పటి వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందని, హోమియో వైద్యంలో చాలా రకాల జబ్బులకు చికిత్స ఉందని, కాకినాడ పట్టణంలో ఈ హాస్పిటల్ ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. డాక్టర్ కిరణ్ మాట్లాడుతూ, తమ గురువుగారైన డాక్టర్ చెల్లా రవికుమార్ చేతుల మీదుగా హాస్పిటల్ ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని, సేవా దృక్పథంతో వైద్యం చేయడానికి తమకు మంచి అవకాశంగా భావిస్తున్నామని, ఇంగ్లీష్ మందుల కన్నా హోమియోపతి మందులు బాగా పనిచేస్తాయని అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు హాస్పిటల్ ఎండీ ప్రసన్న, ఎండీ వరప్రసాద్, ఎస్ ప్రభాకర్ రావు, వెంకట స్వామి నాయుడు, కె రమేష్, ఎం ఫ్రాన్సిస్, రాధాకృష్ణ, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ హోమియో హాస్పిటల్ అనగానే ఒక జనరల్ మెడిసిన్స్ వాడేటప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఇలాంటివి ఏమి రాకుండా ఉండడానికి హోమియోపతికి అందరూ చాలా ప్రిఫర్ చేస్తున్నారు. మరి హోమియోపతిని అందరూ కూడా చాలా నమ్ముకుని ముందుకెళ్తున్న తరుణం ఇది. ఇటువంటి తరుణంలో మరి హోమియో హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం అనేది చాలా ఆనందదాయకం. మరి ఇక్కడికి వచ్చే అందరూ కూడా మరి హోమియో హాస్పిటల్ ద్వారా, హోమియో మందుల ద్వారా కూడా అందరూ క్యూర్ అవ్వాలని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి, అలాగే వీరి హాస్పిటల్ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ డెంటల్ హాస్పిటల్ కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. దంత సమస్యలు అనేవి అందరికీ కూడా చాలా తరచుగా వస్తున్న సమస్యలు ఇవి. వీటిని కూడా మరి ఈరోజు ఈ హాస్పిటల్ ద్వారా అందరికీ కూడా మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మన కార్పొరేషన్ కూడా చక్కటి హెల్త్ క్యాంప్స్ ఏర్పాటు చేయడంలో వీరు కూడా ముందుండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. సిటీలో సూర్యచంద్ర హోమియో అండ్ డెంటల్ క్లినిక్ ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఈ యొక్క స్మార్ట్ సిటీలో పెరుగుతున్నటువంటి జనాభాకి అవసరమైనటువంటి మెడికల్ ట్రీట్మెంట్, ఎస్పెషల్లీ హోమియో అనేది ద బెస్ట్ అనేది, ద బెస్ట్ వే ఆఫ్ మెడిసిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందినటువంటి వే ఆఫ్ ట్రీట్మెంట్ అనేది. అటువంటి ట్రీట్మెంటు మనకి ఇప్పటికీ అందుబాటులో ఉంది, అయినప్పటికీ కూడా మరింత మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఒక క్లినిక్ ద్వారా ప్రజలకు మెరుగైనటువంటి మెడికల్ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేయడంతో పాటు, అదేవిధంగా ఈ డెంటల్ సమస్యలకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ మనకి ఈ ఒక ప్లేస్ చూస్తే మనకి ప్రైమ్ లొకాలిటీలో ఉంది. అందరికీ కూడా అందుబాటులో ఉండేటువంటి ప్రాంతంలో ఈ విధమైనటువంటి క్లినిక్స్ ఏర్పాటు చేయడం మన యొక్క స్మార్ట్ సిటీలో ఒక మెడికల్ సైట్ కూడా ఒక డెవలప్మెంట్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క క్లినిక్స్ ద్వారా పబ్లిక్ మంచి సేవలు అందించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు కాకినాడలో సూర్యచంద్ర హోమియో హాస్పిటల్ అనే డెంటల్ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా డాక్టర్ కిరణ్కి, అలాగే డాక్టర్ కమల్ గారిద్దరికి కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హోమియోపతి అనేది చాలా ప్రత్యేకమైన వైద్యం. కాకినాడలో హోమియోపతి వైద్యానికి సంబంధించి హాస్పిటల్ పెట్టిన తర్వాత కిరణ్ ఇమేజ్ని క్రియేట్ చేశాడు. ఎందుకంటే హోమియోపతి వైద్యం చాలా కష్టమైన వైద్యం, దాన్ని అర్థం చేసుకోవడానికి సైంటిఫిక్ పార్ట్తో పాటు ఆర్ట్ కూడా తెలుసుకుండాలి. పేషెంట్ క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే హోమియోపతిలో సరిగా వైద్యం చేయడం జరుగుతుంది. అట్లాంటి స్టాండర్డ్స్ని ఫాలో అవడం ద్వారా ఇక్కడ ఒక మంచి హాస్పిటల్లో నిర్వహించే అవకాశం కిరణ్ కాకినాడ ప్రజలకు ఇచ్చినందుకు నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అనేక సిస్టమ్స్లో తగ్గని జబ్బులన్నీ కూడా హోమియోపతిలో చాలా బాగా క్యూర్ అవుతాయి. ముఖ్యంగా ఎలర్జీ సంబంధించిన డిసీజెస్, అలాగే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఉపశాంతి, ఆస్మా, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి సమస్యలు, అలాగే కీళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి అనేక వ్యాధులు హోమియోపతిలో సంపూర్ణంగా నివారణ అవుతాయి. ఇవే కాకుండా ఇవాళ ప్రపంచంలో ఛాలెంజ్ చేస్తున్నటువంటి ఆటో ఇమ్యూన్ డిసీజెస్, అంటే ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల వచ్చే వ్యాధుల్ని హోమియోపతిలో సమర్థవంతంగా చికిత్స చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి ఒక అధునాతనమైనటువంటి హోమియోపతి వైద్యాన్ని ఇక్కడ కాకినాడలో బాగా పాపులరైజ్ చేయడంతో పాటు ప్రజలందరికీ అందుబాటులో ఈ వైద్యాన్ని తీసుకొచ్చిన డాక్టర్ కిరణ్ హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఈ అవకాశాన్ని కాకినాడలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉపయోగించుకోవాలని
అలాగే డాక్టర్ కమల కొత్తగా డెంటల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు. చాలా సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు పనిచేయడం ద్వారా మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన డాక్టర్ వారు కూడా సక్సెస్ఫుల్గా ప్రాక్టీస్ నిర్వహించాలని ప్రజలందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ, అదేవిధంగా మా గురువు గారు డాక్టర్ చల్లార కుమార్ గారు, మేయర్ ప్రసన్న గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మాకు మంచి ఆశస్సు ఇవ్వడం మేము నిజంగా ఆనందంగా ఉంది. అదేవిధంగా నేను ఒక 8 ఇయర్స్ ముందు ఒక 1.5 ఇయర్ దాకా నేను సార్ దగ్గర అప్రెంటిస్ చేశాను. నేను చాలా విలువైన విషయాలు సార్ దగ్గర తెలుసుకున్నాను. అదేవిధంగా ఆ యొక్క విషయాలతో పాటు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఇక్కడ కాకినాడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ యొక్క సుదీర్ఘమైన 8 సంవత్సరాల ప్రయత్నంలో చాలా రకాల ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేయడం, ప్రజలందరికీ కూడా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేయడం, హెల్త్ అవేర్నెస్, హెల్త్ అనేది ఎక్కువ అవేర్నెస్ చేసుకుంటే దాని మీద ఉన్న భయం పోతుంది, దానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం తెలుస్తుంది. అదేవిధంగా ఎపిడెమిక్స్ వచ్చినప్పుడు, స్వైన్ ఫ్లూ, డెంగ్యూ జ్వరాలు వచ్చినప్పుడు మేము ప్రజలందరికీ కూడా ఉచితంగా సేవ చేయడం జరిగింది. వివిధ సంస్థలతో, రోటరీ, జేసీఐ, అలయన్స్ అలాంటి సంస్థలతో మేము టైఅప్ అయి మేము ప్రజలందరికీ కూడా సేవ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఈ యొక్క హోమియోపతిలో ఇక్కడ అడ్వాన్స్ హోమియోపతి, అదేవిధంగా జర్మన్ ట్రీట్మెంట్, అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దానికి ఎంతో ఆనందంగా ఈ యొక్క రిజల్ట్స్ని చూసి వాళ్ళు ఎంతో ప్రోత్సాహం ఇవ్వడం వల్ల మేము ఇంకా దినదిన దాని మీద ఎంతో రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని కాకినాడ ప్రజలు మీరు అందరూ కూడా అందిపుచ్చుకున్నందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. అదేవిధంగా మా గ్రూప్ నుంచి శ్రీ సూర్యచంద్ర డెంటల్ హాస్పిటల్ మా మిస్సెస్ డాక్టర్ కమలా గారి చేత స్టార్ట్ చేయడం జరిగింది. మేము ఎప్పుడు కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వం, ఎప్పుడు కూడా తక్కువ ఖర్చుతో అందరికీ కూడా వైద్యం అందాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మేము ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినా అలా స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా అదే ఉద్దేశంతో మేము డెంటల్ హాస్పిటల్ కూడా స్టార్ట్ చేసాం. మేడం గారు కూడా చాలా స్పిరిట్గా దాన్ని చేయడానికి ఆవిడ కూడా మీడియాస్ స్టార్ట్ పాండిచేరులో చేశారు. ఆవిడ కూడా మేము కూడా ఇంకా మిగతా ఒక వైద్యాన్ని, మిగతా టెక్నాలజీ అంటే దీంట్లో కూడా చాలా స్పెషలిస్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా డెవలప్ చేయాలని ఒక ఉద్దేశం మాకుంది. అదేవిధంగా హెల్త్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తాం చిన్నపిల్లలకి అదేని, అదేవిధంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి. దాంట్లో కూడా ఎంతైనా రైతు ఇవ్వగలిగితే మేము మా వరకు మేము సేవ చేయగలుగుతాం. మా యొక్క ఉద్దేశం ఏంటంటే కమర్షియల్ హాస్పిటల్లోనే కాదు ఆధునికమైన వైద్యాన్ని తక్కువ ఖర్చుకి మేము ఇవ్వడం అనేది మా ప్రయత్నం, మా స్లోగన్ కూడా అది. అదేవిధంగా ఎటువంటి వ్యాధి అయినా సరే హోమియోపతి అనేది కొంతమంది ఆపరేషన్ చేయాలని కేసులు కూడా హోమియోపతి చాలా మంది సక్సెస్ ఉంటాయి. వాటికి కూడా మేము ఫస్ట్ ఏ ప్రాబ్లం వచ్చినా కూడా హోమియోపతి కన్సల్ట్ చేయండి, తర్వాత దాన్ని తగ్గకపోతే మిగతా సిస్టమ్కి వెళ్ళడం తప్ప ముందు మిగతా సిస్టమ్కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. సో కేరళ లాంటి ప్రాంతంలో ఎంతో ఎడ్యుకేటెడ్స్ అందరూ ఉన్నారు, ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు హోమియోపతి ఇస్తారు కాబట్టి మన ఆంధ్రాలో కూడా అంత అవేర్నెస్ బాగా పెరగాలని అనుకుంటున్నాం. అదేవిధంగా మా కాకినాడలో నూకాలం గుడి దగ్గర న్యూ సచెస్ క్యాన్ పక్కన మన యొక్క ఈ సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది. దీనిది 30 సంవత్సరాల ఎక్స్పీరియన్సెస్ ఉన్న సంస్థ. సో దీనికి మా గురువు గారు, అదేవిధంగా మా గ్రూప్ సూర్యచంద్ర గ్రూప్ ఇవన్నీ కూడా నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ బలంగా తీసుకుని ప్రజలకు ఇంకా మేలైన వైద్యం అందించాలని మేము ఎప్పటికప్పుడు అడ్వాన్స్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. అటు డెంటల్లో, అదేవిధంగా హోమియోలో కూడా. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కాకినాడ ప్రజలందరూ కూడా వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన నా యొక్క కాకినాడ ప్రముఖులు, అదేవిధంగా మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. మీ యొక్క ఈ యొక్క కోఆపరేషన్ ఎప్పుడు ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి.